వరంగల్ జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా వర్ధన్నపేట డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ రఘుచందర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువకులు రక్తదానం చేయడంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఎంతో మంది వివిధ ప్రమాదాలకు గురై రక్తం దొరకక మరణించడం జరుగుతోందని, విలువైన ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. రక్తదాన శిబిరానికి యువత భారీ స్థాయిలో పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా జాఫర్గఢ్ ఎస్ఐ మహేందర్ తో పాటు పోలీస్ కానిస్టేబుల్లు యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి ఏసీపీ రఘుచందర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సిఐ శ్రీనివాస్, వర్ధన్నపేట రాయపర్తి, జాఫర్గఢ్ ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, విజయ్ కుమార్, మహేందర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన వరంగల్ జిల్లా వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో పోలీసు అమరవీరుల దినం జరుపుకున్నాను. దాని సందర్భంగా ఈరోజు మన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేంద్రంలో వర్ధన్నపేట పోలీస్ సభ్యుల తరఫున మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. మేము మా పోలీసు సిబ్బంది మరియు వర్ధన్నపేట మరియు జఫర్గర్ రాయపర్తి మరియు వర్ధన్నపేట మండలం సంబంధించిన యువత ప్రజల పాల్గొని చాలామంది రక్తదానం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున పొందడం రావడం మాకు చాలా సంతోషకరం. యువకులందరూ కూడా మేము అభినందనలు తెలియజేస్తాం. చేయడం అనేది ఏంటంటే ప్రతి మనిషికి అవసరం. రక్తదానం ఎన్నిసార్లు చేసినా కూడా అది దాదాపు ఆరోగ్యవంతమైన స్థితిలో 6 నెలలకు ఒకసారి కూడా రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది చావు భక్తులు ఉన్నోళ్ళకు కనసేమియా పాల్చిన వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనం సమాజ సేవ చేస్తాం.